వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసుడికి ఏమైందంటే, భారతాన్ని చెప్పేటప్పుడు ప్రతి 1000 శ్లోకాలు చెప్పేసిన తర్వాత కించిత్ అలసట అనిపించేది. ఒక్క క్షణం ఆగి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాను, తర్వాత ఏం చెప్పాలి అని ఏదో దాని పూర్వాపరాలు అనుసంధానం చేయడానికి కొద్దిగా విరామం తీసుకుందాం అనుకునేవాడు. తీసుకుంటే వినాయకుడు గంట ఆపి ఇలా చూస్తాడు, ఏం ఆపేశామే అని. ఆయన అలా చూశాడనుకోండి మరి ఓడిపోయినట్టు అవుతుంది కదా. ఏమన్నాడు, ఆపకుండా రాయాలన్నాడు. ఆపకుండా రాయడం కాదు, నువ్వు ఆపేశామే అని చూస్తున్నాడు వినాయకుడు. అలా చూస్తాడేమో అన్న భయంతో ఏం చేసేవాడంటే, 1000 శ్లోకాలకి ఒక శ్లోకాన్ని అత్యంత క్లిష్టంగా చెప్పేవాడు. అంత క్లిష్టమైన శ్లోకం చెప్పి అకస్మాత్తుగా ఆపి ఏ ఆ శ్లోకార్థం చెప్పనేవాడు. పూర్వాపరాలని అన్వయం చేస్తూ ఆ శ్లోకాన్ని ఎలా చదివితే సరి అయిన అర్థం వస్తుందో అలా చదివి అర్థం చెప్పేవాడు విఘ్నేశ్వరుడు. ఆయన అది చెప్పే లోపల తర్వాత కదా ఆలోచించేసుకునేవాడు వ్యాసుడు. ఇది వింటూ మళ్ళీ 999 శ్లోకాలు ఆపకుండా చెప్పేవాడు. ఎక్కడైనా దొరుకుతాడేమో అని చూశాడు విఘ్నేశ్వరుడు. ఎక్కడా దొరికేవాడు కాదు. 100 శ్లోకములకు ప్రతి 1000 శ్లోకములకు ఒక సంక్లిష్ట శ్లోకం అంటే 100 శ్లోకములు అటువంటివి చెప్పాడు. దాన్ని మహాభారత గుట్టు అంటారు. గుట్టు అంటే రహస్యం, అందులో దాచాడు. 100 శ్లోకాలు మాత్రం సంక్లిష్టంగా ఉంటాయి. కథని అర్థం చేసుకోవాలంటే కొద్దిగా అక్షరాలని విభాగం చేసినప్పుడు అది మార్చుకుని చూసుకుని చదువుకోవాలి. లేకపోతే ఏ అక్షరం దగ్గర ఆపారనుకోండి, వ్యతిరేక అర్థం వచ్చేస్తుంది, కథ పోతుంది అక్కడికి. అంత గొప్పగా చెప్పాడు. 100 శ్లోకములు అలా చెప్పినా అందులో 100 శ్లోకం దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు కథ ముందు ఎంత నడిచిపోయింది 18 పర్వాల్లో. అకస్మాత్తుగా శ్లోకం ఆపి ఆ చెప్పు అంటే వెనక కథ అంతా గుర్తుండాలి, వ్రాసినదంతా గుర్తుండాలి, ఈ శ్లోకంలో ఏ చమత్కారం చేస్తున్నాడో పట్టుకోగలగాలి. పట్టుకుని చెప్తాను ఉండండి అని చదవకూడదు. ఆయన అనగానే టకటకటకటక చెప్పగలగాలి. ఈయన చెప్పేసే లోపల ఆయన ఆలోచించుకొని మళ్ళీ చెప్పేస్తాడు 1000 శ్లోకాలు. అలా జరిగింది మహాభారత రచన. అందుకే అది కేవలం ఏదో ఒక లేఖిని పట్టుకుని మహాభారతాన్ని వ్రాయడం కాదు. కలియుగంలో ఉన్న ప్రజలందరూ ఈ గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకుని ఒక్క పువ్వు దాని మీద వేస్తే చాలు, వేదాన్ని పూజ చేసేసినట్టే. అంత గొప్ప పంచమ వేదాన్ని ఇవ్వాలని వ్యాసుడు సంకల్పం చేస్తే వ్యాసుడి సంకల్పము నిజమవ్వడానికి సహకరించి కలియుగంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ భేదములు లేకుండా అందరూ చదువుకుని తరించడానికి వీలైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి గ్రంథమును ఇవ్వడానికి కారణమైన వాడు విఘ్నేశ్వరుడు. అందుకని ఏకదంతం. ఇప్పుడు ఆయన యొక్క ఒకే దంతాన్ని చూశారనుకోండి మీరు, అదేమిటండి ఓ దంతం విరిగిపోయింది, ఓ దంతంతోనే ఉన్నాడేమిటండి అని పరిహసించగలరా? ఆయన చేసిన మహాత్యాగం గుర్తొస్తుంది. మన కోసం అంత త్యాగం చేసి భారతం రాశాడు. తన రూపం విరూపంగా కనపడుతుందని తెలిసి కూడా తన సంకల్పము చేత కావాలంటే మళ్ళీ దంతం పెరిగేట్టు చేసుకోగలడు. చేసుకోకుండా మన కర్తవ్యాన్ని మనకి గుర్తు చేయడానికి పదే పదే చెప్తే చిన్నబుచ్చుకుంటామని తాను విరూపంగా ఒక్క దంతంతో ఉండిపోయిన మహానుభావుడు విఘ్నేశ్వరుడు. అందుకని ఏకదంతం, ఆ ఒక్క దంతం ఉన్నవాడా అని పిలుస్తారు. ఆ ఒక్క దంతం ఉన్నవాడా అని పిలవడం వెనక ఆయనని ఏదో కించపరచడమో ఒక్కదంతమే ఉన్నవాడివి అని అనడమో కాదు, ఆయన చేసిన మహాత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం. రెండు, ఆయన చెప్పకుండానే ఒక పాఠం చెప్తూ ఉంటాడు లోకానికి. నువ్వు ఎలా ఉంటావో నీ బిడ్డలు అలా ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కడో ఉండకపోతే అది తండ్రి దోషం కాదు. ఇంటి యజమాని ఎలా ఉంటాడో సాధారణంగా కుటుంబ సభ్యుల యందు అదే సంస్కారం ఉంటుంది. రేపు కొడుకు సంస్కారం మనవడికి వస్తుంది, మనవడి సంస్కారం మునిమనవడికి వస్తుంది. ఈశ్వరానుగ్రహం ఉంటే ఆ వంశము తరించిపోగలిగినటువంటి మహాపురుషుడొకడో ఆ వంశంలో పుట్టచ్చు. మహాభారతం 18 పర్వాలు తెచ్చి ఇంట్లో పెట్టాననుకోండి, నేను భారతం చదివానో చదవలేదో వదిలేయండి, నేను రామాయణం తెచ్చి ఇంట్లో పెట్టాననుకోండి, నా వంశము తరించడానికి నేను మార్గాన్ని ఏర్పాటు చేశాను.
ఎవడు రామాయణాన్ని పట్టుకున్నాడో వాడి వల్ల వాడి పూర్వీకులందరూ కూడా నరకంలోంచి కూడా స్వర్గమునకు ఉత్తీర్ణులవుతారు. రామాయణమే ప్రమాణం, మహాభారతం అంతే. అందుకే భారతం కూడా మళ్ళీ ఎంత చమత్కారం అంటే, అన్నిటినీ వెతుక్కోవలసిన అవసరం లేకుండా వ్యాసుడు అద్భుతంగా అందించాడు. కృష్ణ పరమాత్మ ఒకనాడు ధ్యానం చేస్తున్నాడు. ధర్మరాజు గారు కృష్ణుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళాడు. అప్పటికి కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. కలుద్దామని వెళ్ళాడు కృష్ణుణ్ణి. కృష్ణుడు తదేక దీక్షతో ఉన్నాడు. పద్మాసనం వేసుకుని గొప్ప ధ్యానంలో ఉన్నాడు. పలకరించడానికి జంకి ఆగాడు ధర్మరాజు. కొంతసేపు అయ్యాక గంభీరంగా భారంగా బహిర్ముఖుడయ్యాడు కృష్ణ పరమాత్మ. రావోయ్ కూర్చో అన్నాడు. ధర్మరాజు అన్నాడు, అందరూ నిన్ను ధ్యానం చేస్తారు, నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అన్నాడు. ఇన్ని రోజుల పాటు బాణపు దెబ్బలు తిని నేల మీద పడిపోకూడదని అంపశయ్య మీద పడుకుని శరీరంలో ఉన్న నెత్తురంతా కారిపోయిన ప్రాణములను బిగబట్టుకుని ఉత్తరాయణంలో ప్రాణోత్క్రమణం చెయ్యాలని స్వచ్ఛంద మరణం ఉన్నటువంటి ఒక మహాత్ముడు ఎదురు చూస్తున్నాడు. ఇవాళ ఉపసంహారం చేస్తాడు. ఇంకా ఇవాళంటే ఒక రెండు మూడు రోజుల్లో కాలి బొటన వేలు దగ్గర నుంచి వెనక్కి తీస్తాడు ప్రాణవాయువుని. తీసి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోతాడు. ఇక రాడటువంటి వాడు, వాడు ఆచార్యుడు, ధర్మమంతా తెలుసున్నవాడు, సమస్త శాస్త్రములకు నిధి, జీవితంలో ధర్మాచరణము తప్ప వేరొకటి తెలియనివాడు, మహాత్యాగి. అటువంటి భీష్ముడు అంత శరీరము క్లేశపడుతున్నా నన్ను ధ్యానం చేస్తున్నాడు, నేను ఆ భీష్ముణ్ణి చూస్తున్నానన్నాడు కృష్ణుడు. ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. మా తాత అనుకున్నాను కానీ ఇంతటి మహాత్ముడా అన్నాడు. ఒక్కసారి అటువంటి వాడు వెళ్ళిపోతే ఇక చెప్పడానికి ఉండదు. ఎందుకని అంటే శరీరం ఉన్నంత వరకే మాట్లాడడం కుదురుతుంది. ఒకసారి శరీరం వెళ్ళిపోయింది అనుకోండి, ప్రాణములు వదిలిపెట్టేశారనుకోండి, గురువుకు వచ్చిన నష్టం ఏమిటి? శరీరం శాశ్వతం కాదని గురువుకి తెలుసు. ఖేదము లేకుండా వదిలిపెట్టేస్తాడు, మమకారము లేకుండా శరీరాన్ని వదిలేస్తాడు. నష్టం ఎవరికి అంటే శిష్యులకు. ఆ తర్వాత దిశానిర్దేశం చేసేవాళ్ళెవరు? ఆ ఆప్యాయత చూపించేవాళ్ళెవరు? ఆ దగ్గరకు తీసుకునేవాళ్ళెవరు? ఉండరు. అందుకే గురువు వెళ్ళిపోతే గురువుది కాదు నష్టం, శిష్యుడికి నష్టం. ఇలా నా దగ్గరికి వచ్చి కూర్చుని తిరిగి సమయాన్ని వృధా చేయడం కాదు. ఆ మహాత్ముడు వెళ్ళిపోయే లోపల ఆయనే ముహూర్తం పెట్టుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే లోపల వెళ్ళి నిలబడి నీ అనుమానాలన్నీ అడుగు, అంపశయ్య మీద పడుకుని చెప్తాడు ధర్మం, బాగా జ్ఞాపకం పెట్టుకోన్నాడు. అప్పుడు వెళ్ళి ధర్మరాజు గారు చేతులు కట్టుకుని అడిగాడు. ప్రశ్నలు రెండుగా వచ్చాయి. ఒకటి శాంతిపర్వం. శాంతిపర్వం అన్ని ఆశ్రమాల వాళ్ళకి, అందరికీ కూడా పనికొస్తుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, ఏ కారణం చేతనైనా అశాంతిగా ఉంటే శాంతిపర్వం చదువుకోండి అంటారు. మహాభారతం చదవడం మొదలు పెడితే శాంతిపర్వంతో చదువుతూ ఉంటారు కొందరు. అనుశాసనిక పర్వం, పరిపాలన చేసేటటువంటి వాడికి, పరిపాలింపబడే వాళ్ళకి కూడా తెలియవలసినవి. రెండుగా చెప్పాడు, రెండు పర్వాలు చెప్పాడు మహానుభావుడు అంపశయ్య మీద ఉండి, భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముడు అంపశయ్య మీద పడుకుని చెప్పినటువంటి ధర్మములు ఏ ఉన్నాయో అవి ఇక సారభూతములు. మీరు సారమంతా పిండేశారనుకోండి, ఒక లక్ష పువ్వులలో ఉన్న సువాసనంతటినీ తీసుకొచ్చి పరిమళ జలాలుగా పిండేశారనుకోండి, ఒక 10 చుక్కలు వచ్చింది, లక్ష పువ్వుల పరిమళం 10 చుక్కలు. ఇప్పుడు అది ఎంత విలువైంది? అలా సారభూతమైన మాటలు మాట్లాడతాడు భీష్ముడు. ధర్మరాజా, ఇన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోతే ఇదొక్కటి జ్ఞాపకం ఉంచుకో, అదే ధర్మం అంటాడు. అవి కంఠగతం చేసుకోమని వ్యాసభగవానుని యొక్క హృదయం. నువ్వు ధర్మం కోసం తడబడక్కర్లేదు. ఈ పద్యాలు జ్ఞాపకం పెట్టుకో, ఈ శ్లోకాలు జ్ఞాపకం పెట్టుకో, నీకు ధర్మం తెలుస్తుంది. మహానుభావుడు కవిత్రయం మనకి అనువాదం చేసి ఇచ్చారు. భీష్ముడు ఏది ధర్మం అని సంక్లిష్టత పొందుతావేమో, నీకొక్క మాట చెప్తాను, ఇది గుర్తుపెట్టుకో ధర్మరాజా అన్నాడు. వరులేమేమియునిచ్చిన నరవరా అప్రియము తన మనంబున కగు, వరులకు తానది చీయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లను అన్నాడు. ఒక దినపత్రిక ప్రతిరోజు ఈ పద్యాన్ని రాసేది.
బొరులేమేమి అనర్చిన నరవరా ప్రియముతన మనంబున కవు. నువ్వు ఎప్పుడైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఒక్కటే ఆలోచించు ధర్మరాజా, ఇతరులు నీకది చేస్తే ఎలా ప్రతిస్పందిస్తావు? నేను చాలా బాధపడతాను, చెయ్యి. నేను చాలా సంతోషిస్తాను చేసి. అదే ధర్మం. ఎంత గొప్పగా చెప్పాడండి, తరకాయ ప్రవేశం చేయి చాలు. ఒరులేమేమి అనర్చిన నరవరా అప్రియము తన మనంబున కగు, తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లం. అదే పరమధర్మ పదములలోకెల్లా గొప్ప ధర్మం ధర్మరాజా. ఇదొక్కటి గుర్తుపెట్టుకో చాలు, మిగిలినవన్నీ గుర్తులేవా? గుర్తుపెట్టుకో. ఏమి అనుశాసనిక పర్వం, ఏమి శాంతి పర్వం, ఏమి భీష్మాచార్యుడు చిట్ట చివర వెళ్ళిపోయేటప్పుడు కూడా నిర్మోహమాటంగా ధర్మరాజుని పిలిచి అంత్యేష్టి సంస్కారం ఎలా చెయ్యాలో, తన శరీరాన్ని ఎలా అంత్యక్రియలలో పూర్తి చెయ్యాలో చెప్పి ఏ ఏ పదార్థాలు తీసుకురావాలో కూడా ధర్మరాజుకి చెప్పి ఇక మాట్లాడను పో అని పంపించి నా అంతఃపురంలో ఉన్న ఐశ్వర్యం అంతా తీసుకురమ్మని అంపశయ్య మీద పడుకుని దానం చేసేసి బొటను వేల దగ్గర నుంచి ఉపసంహారం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తుంటే పరిపూర్ణావతారమైన కృష్ణ పరమాత్మంతటి వాడు తల్లడిల్లిపోయి నిలబడ్డాడు. మహదాచార్యుడు వెళ్ళిపోతున్నాడని అది ఈ దేశంలో గురువులకున్న గొప్పతనం. అటువంటి మహాభారతాన్ని ఇచ్చిన మహానుభావుడు వ్యాసుడు. అరే కలియుగంలో ధర్మం తెలియకుండా పోతుంది, అందరూ వేదం చదవలేరని పంచమ వేదం ఇచ్చాడు. కానీ పరిమితి, తన ధార తట్టుకోగలిగిన వాడు కావాలి. ఆ ధార తట్టుకుని వ్రాసిన మహానుభావుడు విఘ్నేశ్వరుడు. నిజానికి విఘ్నేశ్వరుడెవరు? పరబ్రహ్మము. ఆయన విద్యాగణపతి, బ్రహ్మణస్పతి, సమస్త విద్యలకు అధిదేవత ఆయన. అటువంటి వాడు ఇంకొకరు చెప్తుంటే నేను వ్రాస్తానని ఒప్పుకుంటాడా? చెప్పకుండా చెప్తున్నటువంటి విశేషం ఏమిటంటే, మీ ఇంట్లో నువ్వెలా ఉంటావో దాన్ని బట్టి నీ ఇంట్లో పిల్లలు కూడా తయారవుతారని గుర్తుపెట్టుకో. ఆ ఇంటి పెద్దెవరు? లౌకికంగా పరమశివుడు. పరమశివుడెవరు? మహాత్యాగి. వాళ్ళ నాన్నగారు నేర్పింది ఏమిటి? లోకం కోసం ఎంత త్యాగమైనా చెయ్యవలసిందే, సమాజ హితము కొరకు త్యాగము చెయ్యడం అన్నది మొదట నేర్పినవాడు శంకరుడే. అందరూ క్షీరసాగర మధనం చేశారు. దేనికి? అమృతం వస్తే తాగుదాం, చిరంజీవులై బ్రతుకుదామని. అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. అప్పుడు ఎవరు పుచ్చుకోలేదు. అగ్రపూజ అని పేరు పెట్టి శని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపట్ట తలవంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయం భిక్షింపు మంచు అంబుజానన ముఖిల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. ఆర్తరక్షణ కళా సంరంభుని. ఎవరైనా ఆర్తితో సాంబశివా అనేటప్పటికీ ఏదైనా చేసేస్తాడు. అంతటి ఆర్తరక్షణ తత్పరుడు ఆయన. ఆయన దగ్గరికి పరిగెత్తాడు. ఆయన పరిగెత్తుకొచ్చాడు. ఏం కావాలరా అన్నాడు. ఒళ్ళు కొవ్వి క్షీరసాగర మథనం చేశాం, అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. ఇప్పుడు అది ఎక్కడికొస్తే అక్కడ అన్నీ కాలిపోతున్నాయి. సముద్రం మీదకి వస్తే సముద్రాలు ఇంకిపోయి, అరణ్యం మీద కడితే అరణ్యం బూది అయిపోయింది. నీరు పుచ్చేసుకోండి అన్నాడు. ఇంకొకడైతే ఏమంటాడు, ఎరా పాల సముద్రం చిలికినప్పుడు ఇంతకుముందు ఏవే వచ్చినా నీ గుర్తురాలా, హాలాహలం వస్తే నీ గుర్తొచ్చానా, నీ పుచ్చుకోనా, మీరు పుచ్చుకోలేరా, నీ తాగనాది అనాలి. ఆయన ఇంతటి త్యాగంటే ఆయన ఈ ప్రశ్న వేయలేదు సరికదా. అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు, పార్వతీదేవి దగ్గర. ఎందుకని? వాళ్ళంటే పుచ్చేసుకోమంటారు కానీ ఏమంటే అదేమిటి నా పసుపు కుంకాలు అనేది ఎవరు ఇల్లాలు. అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పుకున్నాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువై ఉండుట ఆర్తుల ఆపద గెంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. అయ్యయ్యో పార్వతీ, చూసావా బిడ్డలు, లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి ఆ హలాహలానికి. మనలాంటి తల్లిదండ్రులు ఉండగా బిడ్డలలా ఆక్రోశిస్తే మనం ఉండి ఫలితమేమిటి? నీ పుచ్చేసుకుంటాను అన్నాడు. ఆవిడెంత చమత్కారం! ఆవిడంది మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంది. ఆ మాట విని భాగవతం వింటున్న పరీక్షిత్తు గుండెలు బాధేసుకున్నాడు. అయ్యబాబోయ్, భర్త ఎంత అనారోగ్యంతో ఉన్నా మంచం మీదున్నా అలా ఉన్నా పర్వాలేదు, నా పసుపు కుంకాలు నిలబడాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. అది ఈ లోకానికి ఉన్న గొప్పతనం. అది స్త్రీల మర్యాద.
అటువంటిది మహాతల్లి అయ్యాదిమశక్తి అంటాడు శ్రీనాథుడు. అటువంటి తల్లి హాలాహలం శివుని తినేయమందే, ఎలా తినమందండి అన్నాడు. అంటే వెంటనే శుకబ్రహ్మ అన్నారు, బ్రింగిడివాడు విభుండని బ్రింగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ బ్రింగమనే సర్వమంగళ మంగళసూత్రము నెంతమది నమ్మినదో. గరళం మింగుతున్నాడు శివుడని తెలుసు, అయినా పర్వాలేదు మింగేయండి. ఎందుకని అంటే నా మెడలో మంగళసూత్రం ఉంది, నేను సర్వమంగళాదేవతనై అందరి మెడలలో మంగళసూత్రాలు కాపాడుతుంటే నా మెడలో నువ్వు కట్టిన మంగళసూత్రం ఉండగా విషం తాగితే మాత్రం నీకేమవుతుంది, తాగేయండి. ఆవిడ తన మంగళసూత్రం మీద తనకెంత నమ్మకమో అన్నారు. ఆయన ఏం భయపడలేదు, తన చుట్టుంచుల సంఘముల్ జయ జగద్ధానంబులం బుబ్బిడం ఘన గంభీర రవమ్ముతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున సర్వంకషమున్ మహావిషమునహారించి హేలాగతి. ఆఖరికి కదలంబారవు పాప పేరు వడలన్ ధర్మాంబుజాలంబు పుట్టదు నెత్రంబులు నిర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందలున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేగిచో దిగుచుచో భక్షించుచో మృగుచో అంటారు. ఆ ఎదురెళ్ళినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ దాన్ని కడి చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు కానీ కనీసం చల్లని చంద్రుడు సొక్కిపోలేదు, మెళ్ళలో ఉన్న పావు వేడిని చూసి భయపడి కింద పడిపోలేదు, ఆయన ఒంటి మీద పొక్కు రాలేదు. ఎదురెళ్ళాడు, పట్టుకున్నాడు, పెట్టుకున్నాడు, నోట్లో పెట్టుకుని మింగబోయాడు. చటుక్కున గుర్తొచ్చింది కడుపులో కొన్ని లోకాలు ఉన్నాయి, మింగితే అవి కాలిపోతాయి, వదిలేస్తే పైవి కాలిపోతాయి. ఎలా? ఉదరము లోకంబులకొను చదనంబకు పెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠభిలమున పదిలంబుగ నిలిపే సూక్ష్మఫలరసము క్రియం. ఏదైనా కంఠంలో పెట్టుకుంటే మింగకూడదు కక్కకూడదంటే ఎంత కష్టం. ఆయన ఏం చేశాడు, అన్ని లోకాల హితం కోసమని ఆ హాలాహలాన్ని కంఠంలోనే పెట్టుకుని ఉంచేసుకున్నాడు. తెల్లటి శంకరుడికి ఒక మచ్చ వచ్చింది, కంఠం నల్లగా అయిపోయింది. లోకహితం కోసం మహాత్ములకు మచ్చ వచ్చినది ఆభరణమే కానీ వారికి అది మచ్చ కాదు, ఎందుకంటే అది శంకరుడి నైజం. ఆయన లోకం కోసం హాలాహల భక్షణం చేస్తే కంఠం నల్లబడింది, కంఠం నల్లబడితే ఆయన శ్రీకంఠ అని కీర్తింపబడ్డాడు, గరళకంఠ అని కీర్తింపబడ్డాడు. అంతేగాని శంకరుడికి మచ్చొచ్చిందండి, ఆయనకి తప్పు వచ్చిందండి అని ఎవరైనా అంటారా? అందరూ. లోకహితం కోసమని చెప్పి అంత త్యాగం చేయడం ఆ ఇంటి యజమానికి వచ్చు, వాళ్ళ నాన్నగారికి. పెద్ద అబ్బాయికి ఎందుకు రాదు? వాళ్ళ నాన్నగారికి వచ్చిందే, వినాయకుడికి వచ్చింది. వాళ్ళ నాన్నగారు విషం తాగి కంఠంలో పెట్టుకున్నాడు, పెద్ద అబ్బాయి దంతం విరిచి భారతం రాశాడు. వాళ్ళ ఆవిడ గారు పార్వతీదేవి మనందరికీ పాఠం చెప్పడానికి శరీరాన్ని వదిలిచింది. అది ఇప్పుడు వదిలిచిందండో అంటారేమో. నిరీశ్వర యాగం చేశాడు దక్షుడు, ఏదో పాపం వచ్చింది ఆయనకి, శివుడికి హవిస్సు లేదు యజ్ఞం చేస్తానన్నాడు. మరణవాంగ్మూలమని దానికి ఇక తిరుగులేదు, అది సత్యం. ఆవిడేం చేసిందంటే లోకం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలని భవో నహోద్ధేష్టి శివం శివేతరహ అంది. ఆఖరణ శరీరం వదిలేస్తూ శివుణ్ణి ద్వేషించి నీకు మంగళములు రమ్మంటే రావని గుర్తుపెట్టుకో అంది అని నరుడు జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి అం మహాత్ము నిందించిన నీ తనూభవ ఎనంగానోర్వ అనుచున్. ఆ తల్లి తెలియక ఏదో మధుర పదార్థమని తినేసిన అందులో విషం చేరిందని తెలిస్తే బలవంతంగా కక్కేసినట్టుగా శివుణ్ణి నిందించిన నీకు కుమార్తెగా ఇక దాక్షాయిణి అన్న పేరుతో ఉండను అని నీ తనూభవ జనంగా నోర్వ అంటూ ఆమె భాస్వచ్చుద్ధి ప్రాపించే అగ్నిహోత్రంలో దూకి ఆ యోగ సంబంధమైనటువంటి అగ్నిలో తన శరీరాన్ని వదిలేసింది. పిల్లలు చెయ్యకూడని తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తారేమో, ఒకసారి నేను శరీరం వదిలేస్తూ చెప్తే వాళ్ళకి జ్ఞాపకం ఉండిపోతుంది, లోకములను కన్న తండ్రి శివద్వేషం మంచిది కాదని పిల్లలకి జ్ఞాపకం ఉండిపోవాలంటే నా శరీరం వదిలేసి చెప్తానని దాక్షాయణిగా శరీరం వదిలిపెడుతూ చెప్పింది భవో నహో దేష్టి శివం శివేతరహ అని. ఆ తల్లిది అంత త్యాగం. మనందరం మళ్ళీ మళ్ళీ తప్పులు చెయ్యకూడదని శరీరమే వదిలింది పార్వతీదేవి, హాలాహలమే పుచ్చుకున్నాడు శంకరుడు. తల్లిదండ్రులు అంతటి త్యాగమూర్తులైతే పెద్ద కొడుక్కేమొస్తుంది? అదే త్యాగం వచ్చింది. ఆయన ఏం చేశాడు, సమాజానికి భారతాన్ని అందించడానికి దంతాన్ని విరిచేశాడు. మరి రెండో కొడుకు ఏమన్నా చేశాడా అండి అని మీకు అనుమానం రాకుండా చెప్పేస్తాను.
ఆయన ఏం చేశాడు, ఆ ఈ భోగాలు పంద్యాలు గెలుపులు బిరుదులు సన్మానాలు సత్కారాలు ఇవన్నీ శాశ్వతాలా అని దేవసేనాధిపతి అయినటువంటి వాడు సన్యాసం తీసుకుని దండాయుధపాణి అయి బోడిగుండుతో పళనిలో నించున్నాడు. అంత వైరాగ్య సంపత్తిని చూపించి సుబ్రహ్మణ్యం అయ్యాడు రెండో కొడుకు. ఏమి కుటుంబం ఆ కుటుంబం! మరి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఎలా ఉన్నారో, పిల్లలకు అది వచ్చిందా రాలేదా? ఏకదంతం అని విఘ్నేశ్వరుడు ఉన్నప్పుడు నేనెలా ఉండాలో, నేనెలా ఉంటే నా ఇంట్లో నా పిల్లలు కూడా సక్రమంగా ఉంటారో చెప్పకుండా చెప్తున్నాడా లేదా? ఓ దంతం తీసేసి విఘ్నేశ్వరుడు, ఊరే నువ్వే తప్పుడు మార్గంలో పెడితే నీ పిల్లలకి సక్రమ మార్గం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ముందు సమాజహితం కోసం బతకడం నేర్చుకో. త్యాగే నైకే అమృతత్వమానసు, సమాజం కోసం నీ ప్రాణములు సుక్కితే, నీ శరీరము ఖేదపడితే, నువ్వు కష్టపడితే అంతకన్నా ఈశ్వర సేవ వీరొకటి లేదు. కేవలము పూజామందిరంలో కూర్చోవడం కాదు, ఆర్తితో ఉన్న వాళ్ళకి 10 మందికి నీతో పాటు అన్నం పెట్టు. నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతిని సమాజపరం చేయి, అదే ఈశ్వర సేవ. అసలు నువ్వు ఏదీ చెయ్యకుండా ఏది చెయ్యాలన్నా దీనివల్ల నాకేమిటని అడగడం మొట్టమొదట విడిచిపెట్టడం నేర్చుకో. త్యాగము చేత తప్ప నువ్వు అమృతత్వమును పొందలేవు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.